శ్రీ గురుభ్యో నమః. దేవహూతి ప్రసాద్ మాధ్యమం ద్వారా సర్వేభ్యః శ్రీమద్ వాల్మీకి రామాయణ ప్రవచన కార్యక్రమాయ శుభస్వాగతం. ఇదానీం వయం సర్వే చతుర్వింశతితమ సర్గే ప్రవిశామః. బాలకాండే చతుర్వింశతితమ సర్గే ప్రవిశామః. ప్రథమతః ఏకశ్లోకీ రామాయణం, తదనంతరం రామాయణ శ్రవణ ఫల శ్లోకం, తదనంతరం నామరామాయణే బాలకాండే ద్వావింశతి నామాని. ఆదౌ రామ తపోవన అనుగమనం హత్వా మృగం కాంచనం వారి వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వారి నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. ఈ శ్లోకం చదువుతుంటేనే మనకు మానసికంగా ఆ సన్నివేశాలు గుర్తుకు రావాలి. మన ఎదుట ఆ సన్నివేశాలు కనిపిస్తున్నట్టుగా మనోభావన ఉండాలి. అద్భుతమైన ఆదవు రామ తపోవన అనుగ్రహం. మొట్టమొదట రాముడు దుష్టశిక్షణ కోసం తపోవనానికి వెళ్ళాడు. హత్వా మృగం కాంచనం, బంగారు జంగను సంహరించాడు. వైదేహీహరణం, రావణాసుడు అమ్మవారిని తీసుకువెళ్ళాడు. జటాయు మరణం, జటాయు అమ్మవారిని రక్షించబోయి మరణించింది. సుగ్రీవ సంభాషణం, రామలక్ష్మణుడు సుగ్రీవుడితో సంభాషించారు. వారి నిగ్రహణం, వారిని సంహరించి సుగ్రీవుడు పట్టాభిషేకం చేయించాడు. సముద్ర తరణం, ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటారు. లంకాపురి దాహనం, లంకాపురాన్ని దగ్ధం చేసేసారు. పశ్చాత్ రావణ కుంభకర్ణం, తన శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి వానర సైన్యంతో వెళ్ళి రావణ కుంభకర్ణను సంహరించాడు. ఏతద్ధి రామాయణం. ఆ సన్నివేశాలు మనకు వెంటనే స్ఫురిస్తూ ఉండాలి. అది శ్లోకంలో చదవటం, శ్లోకం చదవడం ఆంతర్యం. అర్థవంతంగా చదువుతాం. యః కర్ణాంజలి సంపుటైరహర సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్ వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణుపదం శాశ్వతం. రామకథను విన్నవాడికి, ఆ కథామృతాన్ని వీణులారా విన్నవాడికి, జన్మ వ్యాధి జరా విపత్తి దుఃఖాలన్నీ కూడా, మరణ దుఃఖం కూడా ఏవి అతన్ని బాధించు. మళ్ళీ జనమరణాల ప్రసక్తి ఉండదు. ఇదే చివరి జన్మ. వాల్మీకి ముఖపద్మం నుండి వచ్చింది అది అమృతపానం, రామకథామృతం. అటువంటి వాడు సంసారం సవిహాయ గచ్చటి పుమాన్ విష్ణుపదం శాశ్వతం, సంసార బంధాలన్నీ విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. మనందరం దానికి అర్హులమే, ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఇప్పుడు నామరామాయణం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ ముక్తిప్రద శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ భక్త బృంద పరిపాలన రామ ముక్తిప్రద సురమునినుత రామ చండకిరణ కులమండన రామ శ్రీమద్దశరథనందన రామ కౌసల్యాసుఖవర్ధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ ఘోరతాటకాఘాతక రామ మారీచాది నిపాతక రామ కౌశికమఖ సంరక్షణ రామ శ్రీమదహల్యోద్ధారక రామ గౌతముని సంపూజిత రామ సురముని వరగణ సంస్థుత రామ నావికధావిత మృదుపద రామ మిథిలాపురజన మోదక రామ విదేహమానసరంజక రామ త్ర్యంబక కార్ముక భంజన రామ సీతార్పితవర మాలిక రామ కృతవైవాహిక కౌతుక రామ భార్గవదర్ప వినాశక రామ శ్రీమదయోధ్య పాలన రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ. 24వ సర్గ 32 శ్లోకాలు. గంగాసరయు సంగమ ప్రదేశంలో మలద కరూష ప్రదేశాల ఆవిర్భావాన్ని గురించి, తాటక నివసించే ప్రదేశాన్ని గురించి రామలక్ష్మణులకు విశ్వామిత్రుల వారు చెప్తున్నారు. తతః ప్రభాతే విమలే కృతాన్నిగ
కృతా నిగమరిందమౌ విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ. రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో సూర్యభగవానుడికి నమస్కారం చేసి సూర్యకాంతితో తేజస్వంతులై సంధ్యోపాసన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. విశ్వామిత్రుల వారు అంతా బయలుదేరారు, గంగానది తీరానికి వెళ్ళారు. విశ్వామిత్రుల వారి శిష్యులు ఉన్నారు అక్కడ, మహాత్ములు కొంతమంది మునులు. వాళ్ళందరూ ఒక మంచి పడవను అక్కడ సిద్ధంగా చేయించారు. ఆ పడవ వాడిని రమ్మన్నారు. విశ్వామిత్రుల వారితో చెప్పారు, మహానుభావ గురువర్య, మీరు ఈ రాజకుమారులు చక్కగా ఈ పడవ ఎక్కండి, కాలువ విరంభనం కాకుండా శుభంగా సుఖప్రయాణం చేయండి. తథాస్తు అన్నాడు విశ్వామిత్రుల వారు. రామలక్ష్మణులతో కూడా సాగరంలో కలిసే గంగానది దాటారు. విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులతో కలిపి గంగానది దాటారు. నావ నది యొక్క మధ్యభాగానికి జరగానే అలల తాకిడికి చెలరేగిన ఒక మహాధ్వని రామలక్ష్మణుడు వినిపించింది. శ్రీరాముడు అడిగాడు, స్వామి, ఈ నదీ మధ్యభాగంలో గంగా సరియు నదుల జలతరంగాల సంఘర్షణ వల్ల ఉత్పన్నమైనటువంటి మహాధ్వని ఏమిటి? ఎందుకింత చప్పుడు వచ్చింది? అప్పుడు విశ్వామిత్రుల వారు చెప్పారు, రామా, బ్రహ్మదేవుడు కైలాస పర్వతంపై తన మనస్సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. ఆయన మనస్సు చేత నిర్మించబడింది కనుక, మనస్సంకల్పంతో ఏర్పడింది కనుక దానికి మానస సరస్సు అని పేరు పెట్టారు. అది ప్రసిద్ధి పొందింది. దీనికి బ్రహ్మ సరస్సు అని కూడా పేరు. ఈ మానస సరస్సు నుంచి బయలుదేరి అయోధ్య చుట్టూ ప్రవహిస్తోంది సరయూ నది. అలాంటి సరయూ నది మానస సరోవరం నుంచి వస్తుంది కనుక బ్రహ్మ సరస్సులోంచి ఉద్భవించడం వల్ల పవిత్రమైనది. ఈ సరయూ నది గంగానదిలో ప్రవేశించేటప్పుడు నీటి తరంగాల సంఘర్షణ వల్ల అద్భుతమైన ధ్వని వస్తుంది. ఈ నదీద్వయ సంగమం పవిత్రమైన ప్రదేశం. మీరిద్దరూ నమస్కారం చేయండి, మనం కూడా నమస్కారం చేద్దాం. ఆ పుణ్యఫలం మనకు కూడా లభిస్తుంది. ధర్మవృత్తంలోని రామలక్ష్మణుడు ఇద్దరు కూడా నమస్కారం చేశారు. నెమ్మదిగా గంగానది యొక్క దక్షిణ తీరానికి వెళ్ళారు. శ్రీరామచంద్రుడు దట్టంగా ఉన్నటువంటి నదీ తీరంలో ఉన్న ఒక అడవిని చూశాడు. విశ్వామిత్రుడు అని అడిగాడు, గురువుగారు, ఈ అడవి చాలా దట్టంగా ఉంది, కీచురాళ్ళ రొదలు వినిపిస్తున్నాయి, క్రూరమృగాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, పక్షుల ధ్వని విపరీతంగా ఉంది, ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుంది? క్రూరమృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, చండ్ర నల్లమద్ది ఏరుమద్ది చెట్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ బెల్వృక్షాలు ఉన్నాయి, తుమ్మి చెట్లు, కలిగొట్టు చెట్లు, రేగు చెట్లు విపరీతంగా ఉన్నాయి. ఏమిటి ఈ అడవి పేరు? విశ్వామిత్రుల వారు అన్నారు, నాయన, ఎవరిదో తెలుసిన ఈ అడవి? ఒకప్పుడు ఇక్కడ మలదము కరూషము అనే రెండు దేశాలు ఉండేవి. మలదము కరూషము ఆ రెండు దేవతలు నిర్మించిన ప్రదేశాలు, ధనధాన్య సంపదలతో ఉండేవి. పూర్వం ఇంద్రుడు రుద్రాసురుణ్ణి వధించిన కారణంగా ఆయనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. తత్ఫలితంగా అపవిత్రుడయ్యాడు, పదవి భ్రష్టుడయ్యాడు, ఆకలి దెప్పికలతో బాధపడుతున్నాడు. గంగా తీర్థోదకం స్వీకరించాడు, కలశోదకాలతో స్నానం చేశాడు. అప్పటికి అతనికి ఆకలి బాధ తగ్గింది, తొలగిపోయింది. ఇంద్రుడి యొక్క ఆకలి బాధను తీర్చిన ప్రదేశం ఇది. పైగా ఇంద్రుడి యొక్క అశుచిత్వాన్ని ఆయన ఆకలి బాధను పోగొట్టి ఈ ప్రదేశం పవిత్ర ఆయనకు పవిత్రత కూర్చింది. ఇంద్రుడు చాలా సంతోషించి అత్యుత్తమైన వరం ఇచ్చాడు. నా శరీర మాలిన్యాలన్నీ గ్రహించినటువంటి ఈ రెండు ప్రదేశాలు మలద కరుష అనే పేర్లతో ఖ్యాతి పొందుతాయి, ధనధాన్య సంపదలతో తొలతూగుతుంటాయి. దేవతలందరూ సంతోషించారు. రామా, ఆ రెండు ప్రదేశాలే ఇవి. కొంతకాలం తర్వాత ఇక్కడ ఒక రాక్షసి చేరింది. దానికి 1000 ఏనుగుల బలం. దాని పేరు తాటక, యక్షిణి. సుందుడు అనేవాడికి భార్య. రామా, నువ్వు భయపడకు, ఆ తాటకకు పుట్టిన కుమారుడే మారీచుడు. వాడు ఇంద్రుడికి ఉన్నంత బలం ఉంది వాడికి. ఆ తల్లి కొడుకులు ఇక్కడ అందరినీ బాధపెడుతూ ఉండేవాళ్ళు. ఆ తాటక మలద కరుష ఈ రెండు జనపదాలని ధ్వంసం చేసింది.
ఇక్కడికి 1.5 యోజనాల దూరంలో ఆ తాటక నివసించే ప్రదేశం ఉంది. మనం ఆ దారిలోనే వెళ్ళాలి. నువ్వు నా మాటను విని తాటకను వధించాలి. ఈ ప్రదేశంలో మునుపట్లాగా మునులందరూ సంతోషంగా తపస్సు చేయడానికి అనువుగా నువ్వు దీన్ని మార్చాలి. రాక్షసుని సంహరిస్తే తప్పకుండా మంచి పరిణామం లభిస్తుంది. ఈ పుణ్యప్రదేశానికి ఎవరు రాకలు రాలేకపోతున్నారు ఈ రాక్షసు వలన. నిర్జనంగా అయిపోయింది. అంచేత తాటక సంహారం జరిగితే మళ్ళీ పూర్వవైభవం వస్తుంది అని చెప్పారు విశ్వామిత్రుడు గారు. పునర్మిలామ ఆగామి కార్యక్రమే. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ చతుర్ దేవానాం దివ్యాని గురు ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.